Kalapa Akrama Ravanalo, Patra Darlevro, Sutra Darlevlo, Panlopada, Wundatati Karlo. Tiga Lagutuna Kodi, Kotapelu by Kostunai. Inti Dongalapai series Gavanavo. Adikarlu, OCISL no suspension. Kalapa Smuggler to Lincoln ever knew the Lubomantanaru that Yapta di Karlo. Marvapu Ivaltinchi forest check post the gra, Pahara Pencharo. Kalapa route to Marchindi. అడ్డ దారిలో దొంగల్ని తరలిస్తే దొరికిపోతున్నామంటూ ఏకంగా కాకీలనే మచ్చిక చేసుకుంది తమ దందాలో వారికి వాటాలు పంచింది అడిగినంత ఇచ్చి వ్యవహారాన్ని చక్కబెట్టుకుంది ఈ మధ్య నిర్మల్లో 16 లక్షల విలువ చేసే కలపను పోలీసులు సీజ్ చేశారు పట్టుపడ్డ నిందితుల్ని విచారించిన పోలీసులకు దిమ్మ తిరిగిపోయే వాస్తవాలు తెలిసాయి ఇంటి దొంగల్ని ఈశ్వరుడైన పట్టుకోలేడంటారు ఆ మాటల్నే సోపానంగా మలుచుకున్న పోలీసులు స్మగ్లర్ చేతులు కలిపారు మీకేం కావాలి మాకేం ఇస్తారంటూ క్విట్ ప్రోకో వ్యవహారాన్ని నడిపారు టన్నుల కొద్ది కలప రవాణా అవుతుంటే చోద్యం చూశారు అయితే స్మగ్లర్లు పట్టుబడడంతో డొంకంతా కదిలింది స్మగ్లింగ్ ను సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సిఐ సతీష్ రేడిగుండ ఎస్ఐ హరిశేఖర్ను సస్పెండ్ చేశారు కరీంనగర్ రేంజ్ డిఐజీ ప్రమోద్ కుమార్ నిజామాబాద్ సామిల్ సీజ్ చేయడం తర్వాత సబ్సిక్వెంట్ గా మిగిలిన మూడు సామిల్స్ కూడా వేరియేషన్స్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంటల్ వెరిఫికేషన్ లో వచ్చిన కొన్ని దొంగలను సీజ్ చేయడం తర్వాత అన్ని సామిల్ను సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా మనకు ఇప్పుడు ఆ నాలుగు సామిల్స్ సంబంధించిన వాళ్ళు మనకి ఇక్కడ పట్టుబడ్డ వాళ్ళు తర్వాత ఎవరైతే ఈ చోడాలో కొట్టారో ముల్తానీస్ ఎవరైతే ఆ దొంగలను చెట్లన్నరికి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ చేశారో వాళ్ళు తర్వాత ఈ ఫారెస్ట్ వాళ్ళు ఎవరైతే రాజేంద్రన్ కానీ సమధన్ కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళు అందరిని కూడా మనము కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కూడా అక్యూట్ గా మనం వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నాము ఆదిలాబాద్ లో తీగలాగితే కలప స్మగ్లింగ్ తో నిజామాబాద్ పోలీసులకు ఉన్న లింకులు కూడా బయటపడ్డాయి ఇప్పటికే ఓ ఎస్ఐ ఉట్నూరు రేంజ్ లో పనిచేసే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లను సస్పెండ్ చేశారు మరోవైపు స్మగ్లర్ల కాల్ లిస్ట్ లో నేరేడిగొండ ఎస్ఐ ఇచ్చోడ సిఐల నెంబర్లు ఉండడంతో వారి పాత్రపైన విచారణ చేపట్టారు ఇద్దరు దొంగల దొంగలకు సహకరించిన నిర్ధారణకు వచ్చిన పోలీసులు చర్యలకు ఉపక్రమించారు చాలా రోజులుగా ఇచ్చోడ నేరేడికొండ ప్రాంతాల్లోని అటవీ సంపద అడ్డదారిలో తరలిపోతుంది పోలీసుల సహాయం పూర్తి స్థాయిలో ఉండడంతో ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు లేకుండా నిజామాబాద్ హైదరాబాద్ లోని సామిలులకు కలప చేరుతుంది ప్రభుత్వ ఆదేశాలతో కలప స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఇంకా చాలా మంది పోలీసుల పేర్లు బయటికి వచ్చినప్పటికీ కొంతమంది పైనే వేటు వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కలప స్మగ్లింగ్ లో కేవలం పోలీసుల పాత్రే కాకుండా రాజకీయ నేతల హస్తం కూడా ఉన్నట్టు గుర్తించారు స్మగ్లర్ల కాల్ లిస్ట్ లో కొత్త కొత్త పేర్లు బయటపడుతున్నాయని వాటిని బయట పెట్టేందుకు పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం కాకి డ్రెస్ ముసుగులో కొంతమంది స్మగ్లర్లకు సహకరించడాన్ని పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు మరోవైపు ఫారెస్ట్ చెక్ పోస్టుల దగ్గర పోలీస్ పహారా పెంచారు స్మగ్లింగ్లపై ఉక్కుపాదం మోపేందుకు ఫారెస్ట్ పోలీసు సిబ్బందితో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు సమస్యాత్మక అటవీ ప్రాంతాల్లో ఇరు శాఖలు ఆపరేషన్ చేయడమే కాకుండా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏర్పాటు